దేవరా. త్రిబులర్ లాంటి పాన్ ఇండియా మూవీతో మంచి ఫామ్ లో ఉన్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ కూడా అంతే సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో హీరోగా చేసిన తరువాత ఆ హీరోకి నెక్స్ట్ మూవీ కలిసి రాదు అనే సెంటిమెంట్ ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ ఒక గట్టి హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా మరో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటో తెలుసుకుందాం పదండి. ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించి చేస్తున్న చిత్రం దేవరా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు యావత్ దేశం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. త్రిబుల్ ఆర్ తరువాత వస్తున్న చిత్రం కావడంతో దేవరా అప్డేట్స్ మొత్తం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తున్నాయి. September 27, 2024 రిలీజ్ అవబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ ఫిక్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ప్రేక్షకులు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అతిలోకు సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం మరో ముఖ్య విశేషం. ఆచార్యతో వెనుకబడ్డ దర్శకుడు కొరటాల శివ ఎలాగైనా సూపర్ సక్సెస్ కొట్టాలనే కసితో ఒక అద్భుత చిత్రంగా దేవర్ను తీర్చిదిద్దుతున్నారనే టాక్ నడుస్తోంది. జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న చిత్రం దేవరా. దేవరలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవరా సినిమాలో ఒక కొత్త ప్రపంచం, చాలా బలమైన పాత్రలు, అత్యంత భారీతనం ఉంటుందని అంటున్నారు. అందులో ఒకే భాగంలో దేవరా కథను పూర్తిగా చూపించడం కష్టమని అనిపిస్తుందని కొరటాల చెప్పారు. అందుకే రెండు పార్ట్స్లో దేవరా సినిమాను తీయాలని నిర్ణయించుకున్నారట. 300 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కర్నూలులో జరగనుంది. భారీగా అక్కడ ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారనే సమయం మాత్రం బయటికి రావట్లేదు. ఇక ఇదే నిజమైతే రాయలసీమ మొత్తాన్ని కర్నూలు రిప్రజెంట్ చేసినట్లు ఉంటుందని అంటున్నారు. అలాగే సీడెడ్లో ఎన్టీఆర్కు స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ తారక్ సినిమాలు అనేక రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఆ బంధం ఈవెంట్తో మరింత బలపడుతుంది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు దేవరా టీం ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా నార్త్ థియేటర్కల్ రిలీజ్ కోసం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ను రంగంలోకి దించింది. ఈ విషయాన్ని కరణ్ జోహార్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఒక మాస్ తుఫాను మనందరినీ ముంచేయడానికి త్వరలోనే రాబోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నా. నార్త్ థియేటర్కల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకునేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండియన్ సినిమాలో బిగ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం అందరూ సిద్ధంగా ఉండండి అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.